फ्रेंड्स वेलकम बैक टू मई चैनल। सो ईरोज वीडियो मैं टाइटल चूस्ते अर्थम वीडियो वेल्लाना मुझे मेरे ना चाल कहते ना चाने सब्सक्रैब् चुस्को अलगे ना चाने सब्सक्रैब् चुस्को सपोर्ट वाली थैंक्स अभी इपड़े वीडियो को वेल्पद। सो ईरोज मैं टापिक वे टेस्ट ट्यूब बेबी गुरी अन्ट। सो फस्ट वे टेस्ट ट्यूब बेबी अनेपटे उ सैकंड वन वे टेस्ट ट्यूब बेबी द्वारा अंत पिल पुड़ता इंक थर्ड वन वे टेस्ट ट्यूब बेबी एनी टाइप्स उन्नाईकंदा इंका कोई टिप्स रही। सो फस्ट वे टेस्ट ट्यूब बेबी एप्पटी नुंची उंदंटे 975 नुंची उंदन्नमाट। 975 चूसिनट्लयिते लूयिस్ బ్రౌన్ अने बेबी टेस्ट ट्यूब द्वारा अयिते जन्मिंचिंदि। इदि ओक डाक्युमेंटरी मात्रमे अंतक मुंदु नुंची कूडा उंदि काकपोते इदि बयटिकि रालेदु। 975 तर्वात मात्रमे इदि बयटिकि वच्चिंदि। इंका सेकंड वन वच्चेसि टेस्ट ट्यूब बेबी अंटे एंटंटे अंटे गर्भाशयंलो जरिगे ఒక ప్రాసెస్ ని ఒక ట్యూబ్ ద్వారా చేస్తారన్నమాట। సో అదే టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నమాట। అంటే ఇప్పుడు ఒక అమ్మాయి శరీరంలో గర్భాశయంలో చూసినట్లయితే ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా అండం అయితే ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుందో అదే విధంగా ఒక ట్యూబ్ ద్వారా ప్రాసెస్ అనేది చేస్తారన్నమాట। సో దానే టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటారు। ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలో అంటే టూ టైప్స్ అనేది ఉంది। సో ఫస్ట్ వన్ వచ్చేసి ఐవిఎఫ్, సెకండ్ వన్ వచ్చేసి ఐసిఎస్ఐ అన్నమాట ఎగ్సి। సో ఫస్ట్ వన్ ఐవిఎఫ్ అంటే ఏంటంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్। ఈ ఐవిఎఫ్ లో చూసినట్లయితే ఏ విధంగా చేస్తారంటే అమ్మాయి యొక్క అంటే ఎగ్ ని తీసుకొని అబ్బాయి యొక్క స్పెర్మ్ ని తీసుకొని ఒక గ్లాస్ లో పెడతారన్నమాట। సో ఇది ఐవిఎఫ్ అని అంటారు। సెకండ్ వన్ ఐసిఎస్ఐ ఎగ్సి అంటే ఏంటంటే ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అన్నమాట। సో ఇది వచ్చేసి ఏంటంటే अंटे डायरेक्ट अब्बाई ओक स्पर्म तीसुकोनी अम्मा ओक एग् की डायरेक्ट चेस्तारन्नमाट। अंटे अंडम अनेदी बयटिक तीयकुंडा अम्मायी गर्भाशयंलोकि अंटे एक्कडैते एग् उंदो अक्कडे ई स्पर्म अयिते रिलीज चेस्तारन्नमाट। दीनि ఐసిఎస్ఐ అని అంటారు। సో ఫస్ట్ వచ్చేసి ఐవిఎఫ్ గురించి తెలుసుకుందాం। సో ఎవరికైతే అంటే ఫెలోపియన్ ట్యూబ్ లో బేబీ అనేది ప్రాసెస్ జరుగుదో సో వాళ్ళకి ఇది చేస్తారన్నమాట। అంటే ఇప్పుడు కొంతమంది చూసినట్లయితే బేబీ అనేది పుట్టారన్నమాట। సో వాళ్ళకి వచ్చేసి ఏంటంటే చాలా మంది గుడ్లు గోపురాల్లోనే తిరుగుతూ ఉంటారు, చాలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు। సో అలా అయినప్పుడు వాళ్ళకి బేబీ అనేది పుట్టరు। సో అలాంటి వాళ్ళు ఐవిఎఫ్ అనేది చేసుకుంటారు। ఈ సెకండ్ వన్ వచ్చేసి అంటే అమ్మాయి బాగుంది, అబ్బాయికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈ ఐవిఎఫ్ అనేది చేసుకుంటారు। అలాగే అబ్బాయికి ఏ ప్రాబ్లం లేకుండా అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అప్పుడు ఐవిఎఫ్ అనేది చేసుకుంటారన్నమాట। ఈ ఐవిఎఫ్ ఇంత ఫేమస్గా ఉండడానికి కారణం ఏంటంటే ఐవిఎఫ్ ద్వారా 80% వరకు బేబీ పుడుతుంది కాబట్టి ఈ ఐవిఎఫ్ అనేది ఇంత ఫేమస్గా ఉంది। ఒక అమ్మాయికి ఐవిఎఫ్ చేసేటప్పుడు ఎక్కువగా అంటే ఎగ్స్ కావాలి కాబట్టి అమ్మాయికి హార్మోన్ థెరపీ ఎలాంటివి చేస్తూ ఉంటారు, అంటే ఎఫ్ఎస్హెచ్ అనేది చేస్తూ ఉంటారన్నమాట। ఎఫ్ఎస్హెచ్ అంటే ఏంటంటే ఫోలికల్ సిమ్యులేటింగ్ హార్మోన్ అన్నమాట। సో ఇది వచ్చేసి ఒక ఇంజెక్షన్ లాగా ఉంటుంది। దీన్ని అమ్మాయి వజినా నుంచి గర్భాశయంలోకి అయితే చేస్తారన్నమాట। ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువ ఎగ్స్ అనేది రిలీజ్ అవుతుంది, అంటే ప్రొడ్యూస్ అవుతుంది। అంటే ఒక నార్మల్గా ఒక అమ్మాయికి చూసినట్లయితే పీరియడ్స్ అయిన 5 డేస్ నుంచి అంటే 10 డేస్ లోపల ఎగ్స్ అనేది రిలీజ్ అవుతుంది, 1 ఎగ్ లేదా 2 ఎగ్స్ అనేది రిలీజ్ అవుతుంది। సో అది వచ్చేసి నార్మల్గా ఉండే వాళ్ళకి 1 ఎగ్ రిలీజ్ అయినట్లయితే 1 బేబీ అదే 2 ఎగ్స్ కనుక రిలీజ్ అయినట్లయితే ట్విన్స్ అనేది పుడతారనమాట। సో అది వచ్చేసి నార్మల్గా ఉండేవాళ్ళు। కాకపోతే ఈ ఐవిఎఫ్ చేసుకునే వాళ్ళకి ఎగ్స్ అనేది రిలీజ్ అవ్వదు కాబట్టి ఎక్కువ ఎగ్స్ కావాలి కాబట్టి వీళ్ళకి హార్మోన్ థెరపీ లాంటిది చేస్తూ ఉంటారు। నేను ముందుగా చెప్పిన విధంగా ఇది వచ్చేసి ఒక ఇంజెక్షన్ లాగా చేస్తూ ఉంటారనమాట। సో వీళ్ళకి అంటే ఎగ్స్ అన్నీ రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న సర్జికల్ ప్రాసెస్ అనేది చేస్తారనమాట। సో అది వచ్చేసి ఏంటంటే పాలికులర్ ఆస్పిరేషన్ అని అంటారనమాట। ఆ విధంగా చిన్న సర్జికల్ అయితే చేస్తారు। ఇది వచ్చేసి ఏంటంటే ముందుగా చెప్పిన విధంగా అమ్మాయి యొక్క గర్భాశయంలోకి ఇన్సర్ట్ చేసి ఎగ్స్ని అయితే కలెక్ట్ చేసుకుంటారు। ఆ విధంగా ఎగ్స్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత అబ్బాయి టెస్ట్ చేసి నుంచి స్పెర్మ్ని కలెక్ట్ చేసుకొని ఒక గ్లాస్లో సపరేట్గా పెడతారనమాట। ఈ విధంగా సపరేట్గా పెట్టిన 18 అవర్స్ తర్వాత అది వచ్చేసి ఫర్టిలైజేషన్ అయితే జరుగుతుంది। ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఇంప్లాంటేషన్ చేస్తారన్నమాట। అన్ని ఇది వచ్చేసి అంటే ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక బేబీ నార్మల్గా చూసినట్లయితే 9 మంత్స్ తర్వాత ఏ విధంగా డెలివరీ అవుతుందో ఆ విధంగానే వీళ్ళకి కూడా డెలివరీ అవుతుంది। అంటే కాకపోతే కొంతమందికి వచ్చేసి ప్రాబ్లం అనేది ఉంటుంది, సో వాళ్ళు వచ్చేసి అంటే అద్దె గర్భం అంటారు కదా, సో వేరే వాళ్ళకి పెడతారనమాట। వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత బేబీని వీళ్ళు తీసుకుంటారు। సో ఇది వచ్చేసి అద్దె గర్భం అని అంటారు। ఇది వచ్చేసి మీరు ఎక్కువగా సినిమాలో చూసే ఉంటారు। సో ఈ విధంగా ఐవిఎఫ్ చేసుకునే వారికి ఎక్కువగా చూసినట్లయితే ట్విన్స్ బేబీ అనేది పుడతారనమాట, ఎందుకంటే వీళ్ళకి
ఐవీఎఫ్ చేసేటప్పుడు ఒక ఎగ్ను మాత్రమే గర్భాశయంలోకి పంపారు, 4 లేదా 5 ఎగ్స్ అనేది గర్భాశయంలోకి, అంటే ఫర్టిలైజేషన్ అయి ఉంటుంది కదా, సో అలాంటిది ఒక 4 లేదా 5 అనేది పెడతారనమాట. సో దానిలో హెల్తీగా ఉన్నట్లయితే ట్విన్స్ అనేది పుడతారు, ఒకవేళ లేదంటే ఒకటే హెల్తీగా ఉన్నట్లయితే ఒకటైనా పుడుతుంది. సో ఇది వచ్చేసి అంటే చాలాసార్లు చేయాలన్నమాట, ఎక్కువ సార్లు చేస్తున్నట్లయితేనే ఐవీఎఫ్ ద్వారా కూడా బేబీ అనేది పుడతారు. సో ఇదన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోయినట్లయితే డిస్లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.